Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సీఎం పదవి 50 సీట్లు టీడీపీ జనసేన పొత్తులో కీలక అడుగు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అన్ని పార్టీలు గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే తాజాగా అధికారం సంపాదించాలి అంటే పొత్తు అనివార్యమని భావిస్తున్న జనసేన టీడీపీలు ఆ దిశగా కీలక ముందడుగు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్లోని రెండు పార్టీలకు చెందిన కీలక నేతలు సమావేశమైనట్లు టాక్. టీడీపీ నుంచి టీడీ జనార్దన్, గంట శ్రీనివాసరావు, బొండా ఉమతో పాటు మరికొందరు, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్తో పాటు మరో ఇద్దరు ఈ సమావేశంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే తొలి సమావేశంలో తెలుగుదేశం పార్టీ ముందు జనసేన కీలక ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. అందులో ముఖ్యమైనది ఏంటంటే పవన్ కళ్యాణ్కు రెండేళ్ల పాటు సీఎంగా అవకాశం ఇవ్వాలని అడిగినట్లు ప్రచారం జరుగుతోంది. సీఎం ప్రతిపాదనతో పాటు మొత్తంగా 40 నుంచి 50 సీట్లు కావాలని, అందులోనూ ఉభయ గోదావరి జిల్లాల్లో కీలక స్థానాలు ఇవ్వాలని, ఇంకా ఎంపీ సీట్ల విషయంలో 5కు అటు ఇటుగా ఇచ్చిన పర్వాలేదని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ డిమాండ్ల విషయంలో వెనకడికి వేస్తే ఒప్పుకునేది లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే ఈ హామీలు తీర్చలేనివిగా ఉన్నాయని టీడీపీ నేతలు స్పష్టం చేశారంటూ 40 సీట్లు ఇవ్వడం కుదరదని, కానీ ఖచ్చితంగా గెలుస్తామని హామీ ఇస్తే కీలక సీట్లు ఇచ్చేందుకు రెడీగా ఉన్నామని, ఉభయ గోదావరి జిల్లాల్లో అధిక ప్రాధాన్యం ఇచ్చేందుకు అధినేత రెడీగా ఉన్నారని చెప్పారట. అయితే సీఎం పదవి షేరింగ్ విషయంలో తాము ఏమీ చెప్పలేదని, అధినేత చంద్రబాబే దీనిపై నిర్ణయం తీసుకుంటారని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో చర్చలు పూర్తి కాకుండానే తొలి సమావేశం ముగిసిందని తెలుస్తోంది. అయితే ఇది కేవలం శ్రీకారం మాత్రమే. మరోసారి ఇరు పార్టీల్లోని కీలక నేతలు కలుసుకుని సీట్లపై పూర్తి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు. అయితే టీడీపీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం జనసేనకు 25 సీట్ల వరకు టీడీపీ సిద్ధంగా ఉందని తెలుస్తోంది. దాంతోపాటు ఉభయ గోదావరి జిల్లాల్లో కీలక సీట్లు ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం. మరి తమ డిమాండ్లపై జనసేన మెట్టు దిగుతుందా లేక గట్టిగా పట్టుబడుతుందా అన్నది చూడాలి.